నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా సరే పేదవారి ఇళ్లను కాపాడతానని బీజేపీ పార్టీ నేత పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగూడలో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న ఆదివాసీ దళిత బీసీ మైనార్టీలకు చెందినటువంటి పేదలపై ఇండ్ల స్థలాలు కేటాయించిన వాటికి పట్టాలు ఇవ్వాల్సింది పోయి వారిని నిరాశ్రయాలను చేస్తుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ పేదలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని అంటున్నారు. బంగారుగూడ వార్డులో బీజేపీ కౌన్సిలర్ ఉన్నందున టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగరామన్న ఇక్కడ పేదలపై కక్ష కట్టారని ఆయన చెప్పారు. మీకు భవనాలు కట్టాలనుకుంటే బంగారుగూడలో 70 ఎకరాలు ఖాళీగా ఉంది, అందులో కట్టండి. అంతేగాని పేదలను నిరాశ్రయాలను చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఇదే కాలనీలో పట్టాలు ఇప్పిస్తాం, పక్కా భవనాలు కట్టిస్తామని వాగ్దానం చేసి గెలిచాక పక్క భవనాల మాట దేవుడెరుగు స్థలాలను ఖాళీ చేస్తున్నారు. ఇది న్యాయం కాదు అని ఆయన అన్నారు. తండ్రి కొడుకులకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బంగారుగూడ గ్రామంలో దాదాపు 18-20 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంతా కూడా ఇక్కడ నివాసం ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏదైనా కొత్తగా ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలి, కానీ ఇప్పటి వరకు కనీసం రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది జబర్దస్తిగా మీరు ఇళ్ళని ఖాళీ చేస్తారా లేదా, లేకుంటే మీ ఇండ్ల లోపల ముసలోళ్ళు ఉన్నా పిల్లలున్నా మాకు సంబంధం లేదు, మేము మిషన్లు పెడతాం ఎవరి ప్రాణాలు పోయినా కూడా మాకు సంబంధం లేదు అనే విధంగా జబర్దస్తిగా ప్రజల్ని భయభ్రాంతుల గురి చెప్తా ఉన్నారు. ఈ ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న గారిని నేను అడగదలుచుకున్నా, అయ్యా 5 ఏళ్ళు గతంలో మంత్రిగా ఉంటుంది, తర్వాత గెలిచినావు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇక్కడ ఉన్నటువంటి బంగారుగూడల వాళ్లకు నువ్వు చెప్పినావు కదా, నేను 2018లో నన్ను గెలిపించండి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తా పక్క ఇండ్లు కట్టిస్తా అని చెప్పినావు. నువ్వు పట్టాలు ఇప్పించుడు పక్క ఇండ్లు కట్టించుడు దేవుడెరుగు, ఈ వర్షాకాల సమయంలో పేదలు వర్షం పడుతున్న తర్వాత నువ్వు మిషన్లు తీసుకొచ్చి ప్రొక్రైన్లు తీసుకొచ్చి ఇటు రెవెన్యూ సిబ్బంది పోలీసులు ఈ విధంగా జబర్దస్తిగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నీ నుంచి వచ్చేటటువంటి సమాధానం ఏంటి? రాజకీయ భేషజాలకు పోకు, రాజకీయాలు ఎవరికి కూడా శాశ్వతం కాదు. నీకన్నా పెద్ద కుర్చీ ఉన్నోళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. నీ ఎమ్మెల్యే కుర్చీ పెద్ద కుర్చీ అనుకోకు, కానీ వ్యక్తి అనేవాడు చనిపోయిన తర్వాత కూడా 4 మాకు మంచి చేసినారు అనే పేరు రావాలా? ఈ బంగారు కూడా పేదలందరి తరఫున నీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు దయచేసి వీళ్ళ జోలికి రాకు, వీళ్ళ జోలికి వస్తే నేను వస్తా, నువ్వు వాళ్ళ ప్రాణాలు తీయకుండా ముందు నా ప్రాణం తీసిన తర్వాతనే ఈ బంగారు కూడా ఉన్నటువంటి పేదవాళ్ళ బాధలని అర్థం చేసుకుని రాజ్యం మీదే ప్రయత్నం చేయండి. డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు అడుగుతలేరు, ఖాళీ స్థలాలు అడుగుతలేరు. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ రకంగా పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నువ్వు ప్రభుత్వ పరంగా మిగతా బిల్డింగ్లు కట్టదలుచుకుంటే బంగారుగూడలో ఇంకా 70 ఎకరాల భూమి ఉన్నది, నువ్వు అక్కడ వెళ్ళి కట్టుకో. ఇక్కడ ఉన్నటువంటి పేద గుడిచెల్ని తొలగించి ఇల్లు కట్టాల్సిన అవసరం నీకేమొస్తున్నది? ఎందుకు ఈ పేదలంటే నీకు ఇంత కక్ష? నువ్వు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నువ్వు అర్థం చేసుకో. జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మున్సిపాలిటీ సిబ్బంది పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కుటుంబాలు లేవా? మీ ఇళ్లలో చిన్నపిల్లలు లేరా? మీ ఇళ్లలో ముసలోళ్ళు లేరా? ముసలోళ్ళున్నా చిన్నపిల్లలున్నా మాకు సంబంధం లేదనే విధంగా మీరు ప్రొక్లైనర్లు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరు కూడా ధైర్యపడద్దు. నేను రాజకీయాల కొరకు కాదు, రాజకీయాల్ని పక్కకు పెట్టి అవసరం అనుకుంటే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బంగారుగూడలో పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. మీరెవరు కూడా ఆధారపడద్దు. మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళందరికీ కూడా కోపం ఏంది? బంగారుగూడలో బీజేపీ కౌన్సిలర్ గెలిచిండు, బీజేపీ కౌన్సిలర్ కు చెడ్డ పేరు రావాలా? బీజేపీకి చెడ్డ పేరు రావాలా? బంగారుగూడలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎన్నోసార్లు మున్సిపాలిటీలు అడిగిండ్రు, నా వార్డులో గెలిచినటువంటి పేదలు వాళ్లకు ఇళ్ల ట్యాక్సులు లేవు పట్టాలు లేవనంటే
ఒక పక్క జిల్లా కలెక్టర్ చెప్పింది అందరికి పట్టాలు ఇప్పిస్తామని, ఇంకో పక్క జోగురామన్నకు కన్నుమణినేమో, ఎక్కడ బంగారుగూడలో బీజేపీకి పేరు వస్తుందేమో, పేదల ఇళ్లన్నీ కూడా నేలమట్టం చేస్తేనే ఆయన సంతోషపడతాడేమో. కానీ వీళ్ళందరి తరఫున నీకు విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు వీళ్లకు మంచి చేసే ప్రయత్నం చెయ్యు. కానీ ఈ విధమైనటువంటి చెడు చేయకు. మీ అందరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఈ ప్రభుత్వం ఇంట్లోనే చేస్తుందని నేను మీకు నెల కిందన చెప్పినా. మీరంతా కూడా ఆరోజు అన్నారు, లేదు లేదు మాకు అధికార పార్టీ వాళ్ళంతా కొంత వచ్చి మీకు విడుదలకు ఏమి కావని చెప్పిండు, అపోజిషన్ పార్టీల దగ్గరికి వెళ్ళిండ్రు, అందుకే మీకు ఈ విధంగా అవుతుందంటే నేను ఆరోజు చెప్పిన జోగురామన్న దగ్గరికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదని చెప్పిన, కానీ మీ గుడిచల్ని మీరు కాపాడుకోవాలని చెప్పిన మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా ప్రాణాలని అడ్డం పెట్టైనా సరే మీ గుడిచలకు కాపాడే బాధ్యత నేను తీసుకుంటా. మీరంతా కూడా ధైర్యంగా ఉండండి. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పేదల గురించి ఆలోచించాలని మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇతే సాల్సే ఏ టైం పే ఉఖాడతే బోలో తో ఏ క్యా తరీకా హై యే హా అప్పు తర్వాత ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలంతా కూడా మీరు వేసుకుంటే మీరు మొత్తం దానిలో అది పానీ గిర కైసా కైసా బుల్డోజర్ లగానికి లగాకి బయట